హాయ్ అండి చాలా మంది అడుగుతున్నారండి షేప్ బెల్ట్ కుట్టేటప్పుడు ఉల్టా సీదా పడిపోతుందక్క అలా పడకుండా ఉండడానికి మీ స్టైల్లో కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయమని ఆల్రెడీ షేప్ బెల్ట్ కుడుతున్నానండి ఆ మెసేజ్ చూడగానే ఇంకా నాకు వీడియో చేయాలనిపించింది ఇది చూడండి మీరు పట్టి కాజాపట్టి వైపుకి వెళ్ళే షేప్ ఉంటుంది కదా అక్కడ చిన్న టక్ పెట్టేసుకోండి మీకు ఈజీగా అర్థమవుతుంది అనమాట ఇది కాజా కాజాపట్టి వైపుకి వెళ్ళే షేపు అయితే మీరు ఖచ్చితంగా ఫోర్ లేయర్స్ ఉండాలండి అంటే ఒక లేయర్ వచ్చేసి మనకి ఆది బ్లౌజ్ ప్రకారం కట్ చేసింది ఉంటుంది కదా అది ఇంకొక లేయర్ వచ్చేసి మనకి దల్సరిగా ఉంటాను కనమాట అయితే నా దగ్గర ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్లు కూడా సరి ఉన్నాయి కాబట్టి నేను తీసుకున్నాను మీ దగ్గర లేకపోతే వేరే కలర్ క్లాత్ తీసుకున్న ప్రాబ్లం లేదు కానీ ఫోర్ లేయర్స్ ఖచ్చితంగా ఉండాలి సో ఇది వచ్చేసి మనకి ఒరిజినల్ క్లాత్ సీదా అనేది నా వైపుకుంది దీనిపైన కొలతలతో కట్ చేస్తాం కదా ఉక్సు పట్టి కాజా పట్టి వైపుకి ఏ షేప్ అయితే వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపుకి వచ్చేటట్టు పెట్టాను దీనిపైన వేస్ట్ క్లాత్ అంటే నా దగ్గర లైనింగ్ క్లాత్ ఉంది కాబట్టి లైనింగ్ క్లాత్ పెట్టాను కానీ మీరు కావాలనుకుంటే వేరే కలర్ క్లాత్ అయినా పెట్టచ్చు లేకపోతే ప్యాంటు క్లాత్లు దలసరిగా ఉంటాయి కదా ఆ క్లాత్ అయినా పెట్టచ్చు సో ఇలాగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి స్లోగా చూపిస్తున్నాను మీకు అర్థం అవ్వడానికి ఇలా నీట్గా కట్ చేసేయండి కట్ చేసిన తర్వాత ఇలా ఓపెన్ చేసేయండి టూ లేయర్స్ ఓపెన్ చేసేసుకుని లైనింగ్ మీద పడేటట్టు కుట్టు వేసుకోండి అలా వేయటం వల్ల మనకి ఫినిషింగ్ అనేది నీట్గా కనిపిస్తుంది ఇలాగ మొత్తం కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి తర్వాత వచ్చేసి మళ్ళీ క్లోజ్ చేసేసుకొని ఇలా క్లోజ్ చేసుకుని ఇంకొక స్టిచ్ కార్నర్కి వేయాలి మరీ బయట కనిపించేటట్టు కాదు కానీ కనిపించినట్టు కార్నర్కి వేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది చూడండి ఎలాగైతే వేస్తున్నానో అలాగా ఇది కూడా అయిపోయిందండి తర్వాత వచ్చేసి ఇలా ఓపెన్ చేసేసుకుని ఎగస్ట్ ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి ఇలాగా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ ఎగస్ట్ ఉన్న క్లాత్ని కూడా కట్ చేసుకోండి సో ఒక షేప్ బెల్ట్ అయితే రెడీ అయిపోయింది ఒక టక్క పెట్టుకోండి మీకు అర్థం కాకపోతే సో ఇప్పుడైతే ఒక షేప్ బెల్ట్ అయితే మనకి నీట్గా రెడీ అయిపోయింది ఇది ఇది వచ్చేసి ఒక షేప్ బెల్ట్ ఇప్పుడు వచ్చేసి రెండవ షేప్ బెల్ట్ సో సీదా అనేది మన వైపు పెట్టుకోవాలి ఏ షేప్ అయితే మీకు ఉక్సుపట్టి కాజాపట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది మన వైపు పెట్టుకోవాలి పాదం వైపు పెట్టుకోకూడదు అంటే ఇప్పుడు పాదం వైపుకి ఏదొస్తుంది సైడ్ జాయింట్ వైపుకి వస్తుంది ఫస్ట్ ఉక్సిపట్టి కాజాపట్టి వైపుకి షేప్ వచ్చేసి పాదం వైపు ఉంటుంది రెండోది వచ్చేసి మన వైపుకి ఉంటుంది అనమాట అలాగా మొత్తం ప్రాసెస్ అంతా సేమే ఉంటుంది సో ఫస్ట్ వచ్చేసి ఒరిజినల్ క్లాత్ ఆ త ఆ తర్వాత మనం కొలతతో కట్ చేసిన క్లాత్ షేప్ క్లాత్ ఆ తర్వాత వేస్ట్ క్లాత్ ఇప్పుడు ఉన్న క్లాత్ను కూడా నీట్గా కట్ చేసేయండి ఇలాగా కట్ చేసేసుకుని ఇలా ఓపెన్ చేసేసుకుని గోర్తో గీకేసుకుని టాప్స్ అయితే వేసేసుకోవాలి నేను ఎలాగైతే వేస్తున్నా అలాగా ఇలాగా రెడీ చేసి పెట్టుకుంటే షేప్ అనేది జారకుండా ఉంటుందండి చాలా బాగా నిలబడుతుంది చాలామంది ట్రై చేశారు సక్సెస్ కూడా అయ్యారు మీరు కూడా ఒకసారి అయితే చూడండి ఇలా ఫోల్డ్ చేసేసుకుని ఇంకో స్టిచ్ వేసేసుకోండి ఇలా కార్నర్కి ఇంకొక స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా కార్నర్కి మొత్తం కూడా వేసుకున్న తర్వాత ఎగస్ట్రా ఉన్న క్లాత్ను మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి ఇలా నీట్గా చేసుకున్న తర్వాత ఎగస్ట్రా ఉన్న క్లాత్ను కూడా నీట్గా కట్ చేసేయండి ఇలాగా ఇక్కడ అంతే ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఎంత నీట్గా రెడీ అయిపోయిందో చూసారా సో మీరు కూడా ఇలాగే రెడీ చేసుకున్నారనుకోండి షేప్ అనేది బాగా నిలబడుతుందండి ఎక్కువ తక్కువ రాదు మనకి ఉల్టా కూడా పడదనమాట ఇక్కడ ఒక టక్ ఇచ్చేసుకోండి ఉక్సు పట్టి కాజా పట్టి అని తెలియదానికి సో వీడియో నచ్చితే లైక్